నమస్తే అండి అందరికీ. సో సీఏ బుక్ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా ఈరోజు ఇప్పుడు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఆల్రెడీ తెలుసు మన సీఏ బుక్ లేటెస్ట్ ఎడిషన్ 4th ఎడిషన్ రిలీజ్ అయింది. దీంట్లో రీజనల్ అంటే తెలంగాణ, నేషనల్ ఇండియాది, ఇంటర్నేషనల్ వరల్డ్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడం జరిగింది. 6 మంత్స్, లాస్ట్ 6 మంత్స్, నవంబర్ 2023 టు ఏప్రిల్ 2024, కొన్ని మే కూడా ఇంక్లూడ్ చేసిన, బట్ కాంప్రహెన్సివ్ అయితే ఏప్రిల్ వరకు అయింది. మే ఒక 15 దాకా కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అయినాయి. సో ఇది రిలీజ్ చేయడం జరిగింది. చాలా తక్కువ పేస్ ఉంటుంది, 191 పేజెస్ లోనే మొత్తం ఇవ్వడం జరిగింది. 6 మంత్స్ టోటల్ అన్ని కలిపి ఈ 191 పేజెస్ లో కూడా కొన్ని స్టాటిక్ అనెక్సర్స్ ఉంటాయి, ఒక 10 పేజీలు ఉంటాయి. అంటే ఒక 180 పేజెస్ లోనే మనకు మెయిన్ బుక్ ఇవ్వడం జరిగింది. ఇది టీఎస్పిఎస్సి అంటే తెలంగాణ ఎగ్జామ్స్ కి ఎక్స్క్లూజివ్ గా తయారు చేసినాం, బట్ అదర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అయితే. మొన్న రీసెంట్ గా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో ఏపీ ఎగ్జామ్ జరిగింది, అందులో మనకు క్వశ్చన్స్ చాలా వరకు వచ్చినాయి. అట్లా ప్రతి ఎగ్జామ్ వస్తాయి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది కామన్ టాపిక్. ఇది నేషనల్ ఎగ్జామా, సెంట్రల్ ఎగ్జామా, ఇక్కడ ఎగ్జామా అనే ఏమి ఉండదు. అన్ని ఎగ్జామ్లు వస్తాయి, బట్ తెలంగాణ ఎగ్జామ్లో కొన్ని తెలంగాణ క్వశ్చన్లు కూడా వస్తాయి, అంతే. మిగతా అంతా సేమ్, ఈ నేషనల్ ఇంటర్నేషనల్ అయితే ఏ ఎగ్జామ్కి అయినా సేమ్ వస్తాయి. సో అదన్నమాట, ఈ బుక్ ఆల్రెడీ మన యాప్లో సాఫ్ట్ కాపీ పెట్టినాం. అంటే మీరు ఆన్లైన్లో చదువుకోనికి, ఓన్లీ చదువుకోనికి మాత్రమే వస్తుంది డౌన్లోడ్ కాదు. లేదు హార్డ్ కాపీ బుక్ కావాలంటే మన యాప్లోనే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే డెలివరీ చేస్తారు. లేదు నేను బయట కొనుక్కుంటా అంటే మీకు షాప్స్లలో, మార్కెట్లో షాప్స్లలో అవైలబుల్ ఉంది, ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు ఎట్లా వీలుంటే అట్లా చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఒకసారి చూస్తే కంటెంట్స్ ఇండెక్స్ చూడండి, ఇన్ని టాపిక్స్ ఉన్నాయని అనుకోవద్దు, చాలా తక్కువ పేజ్లలో ఉంటుంది. మీ ఇన్ని ఉన్నాయి, ఎంత పెద్ద ఉంటుందో అనుకుంటారు మీరు. బుక్ చూస్తే అసలు ఏంది ఇంత చిన్నగా బుక్ అంటారు, ఓకేనా? సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది మొత్తం అయిపోయింది. 52 పేజీలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, మెయిన్ మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏవైతే ఎగ్జామ్ కడుతుందో అవి మాత్రమే బుక్లు ఇవ్వడం జరిగింది. సెకండ్ వీడియోలో ఈరోజు పొద్దున చెప్పినది ఇండియా కరెంట్ అఫైర్స్, ఇది కూడా కవర్ చేసినాం, 92 పేజెస్ వరకు అయిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, దీంతో 100 పేజీలు అయిపోతుంది. ఇంకొక 80 పేజీలు మిగులుతుంది. 80 పేజీల బుక్ ఇది కూడా నేను నెక్స్ట్ 1 వీడియోలో, ఆర్ 1 వీడియోలో పాల్గొనలేదు కాబట్టి 2 వీడియోస్లో కవర్ చేద్దాం, ఓకేనా? ఇక కంటెంట్స్ పోదాం. ఈ మిజల్లేనియస్ అనేది ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఈ అనెక్సెస్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకుంటే, మీరు ఇంటర్నేషనల్ అనగానే ఎన్ని ఉంటాయో అనుకుంటాం, వరల్డ్ లెవెల్ అనేది తక్కువ ఉంటాయండి. ఎప్పుడైనా ఎందుకు తక్కువ ఉంటాయి, పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది, రిలవెంట్ పాయింట్స్ మాత్రమే ఎగ్జామ్ అడగడం జరుగుతుంది. మీకు రీజనల్ అండ్ నేషనలే ఎక్కువ ఉంటాయి, వరల్డ్ లెవెల్ ఎక్స్క్లూజివ్ అనేవి తక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అదే, మనం ఓన్లీ మనకు రిలవెంట్ మాత్రమే అడుగుతారు కాబట్టి అట్లుంటుంది అనమాట. సో ఇది ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన, పొద్దున ఇదంతా చూసినాం ఇండియాది. ఇది వరల్డ్ కరెంట్ అఫైర్స్. సో ఓన్లీ ఎగ్జామ్కి వచ్చే పాయింట్స్ మాత్రమే ఇచ్చినామండి, అంత ఎక్కువ ఎక్కువ కాకుండా 10 పేజీలలో ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఒకటి వీసా సిస్టాన్ని రీవ్యాంప్ చేసింది, ఇండియన్ నేషనల్స్ కూడా అక్కడ అలో చేయడానికి కొన్ని మాడిఫికేషన్లు చేసింది. ఈ షెంజెన్ ఏరియా అని ఒకటి ఉంటుంది అనమాట, ఇందులో ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్న కొన్ని కంట్రీస్ అన్ని కలిపి షెంజెన్ ఏరియా అంటారు. దీంట్లో వీసా ఫ్రీగా తిరగొచ్చు అన్నట్టు, అంటే ఒక్క వీసా తీసుకుంటే అన్నిటికీ అప్లికేబుల్ అన్నట్టు. ఈ పాయింట్ యాక్చువల్ అంత ఇంపార్ట్ కాదు కానీ పెట్టిన, ఇది చూద్దాం. రొమానియా అండ్ బల్జేరియా పార్షియల్లీ జాయిన్ షెంజెన్ ఏరియా, ఇగో ఇదే ఏరియా అన్నట్టు, దీంట్లో జాయిన్ అయినాయి. తర్వాత ఉక్రెయిన్ పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసింది, దీన్ని కన్స్క్రిప్షన్ లా అంటారట. ఇది ఏంటంటే 18 నుంచి 60 సంవత్సరాల ఉన్న మెన్ అందరూ కూడా మిలిటరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా చేసుకోవాలట. ఎందుకంటే ఉక్రెయిన్ ఎస్పెషల్ ఇప్పుడు రష్యాతోని ఇష్యూలలో ఉంది కదా, సో వీళ్ళకి మిలిటరీ రిక్వైర్మెంట్ అవసరం ఉంది కాబట్టి మెన్కి అట్లా మ్యాండేటరీ చేసింది. ఇది చాలా కాంట్రవర్షియల్ లా, సో అడిగితే అడగవచ్చు ఏమని. రీసెంట్గా ఒక కన్స్క్రిప్షన్ లా పాస్ చేసిన కంట్రీ ఏది, ఉక్రెయిన్ అని అడగచ్చు. తర్వాత మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్ అని ఎవరు పాస్ చేసారు, థాయిలాండ్ చేసింది. దీని ప్రకారంగా సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేసింది, ఓకేనా? తైవాన్ బికెమ్ ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇన్ 2019. దీని తర్వాత ఇది ఇప్పుడు నేపాల్ చేసిన తర్వాత ఇది చేసింది. ఇండియాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలా అండి? కాదండి, మన సుప్రీంకోర్టులో దీనిలో కేసు కూడా నడుస్తుంది, ఓకేనా? క్రైమ్ కాదు కానీ లీగల్ అయితే కాదు, దాన్ని గుర్తించడం కుదరదు అని చెప్పి మన గవర్నమెంట్ చెప్పింది. పార్లమెంట్ ఆఫ్ గ్రీస్ పాస్ హిస్టారిక్ లెజిస్లేషన్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ సివిల్ మ్యారేజ్. ఇక్కడ గ్రీస్ కూడా సివిల్ మ్యారేజ్ని, ఎల్జీబీటీ మ్యారేజెస్ని, అంటే ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేసింది. ఈ 5 పాయింట్లు అంత ఇంపార్టెంట్ కాదు, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు అని ఇచ్చిన,
ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోది ఇండియా అండ్ యుఎస్ఏ ఇద్దరు కలిసి ఇండియన్ ఓషన్ అబ్జర్వింగ్ సిస్టమ్ అని ఒకటి పెట్టుకున్నారు, ఇండూస్ అంటారు. దీని మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇది 36 ఈ బాయ్స్ అంటే ఏంది, బాయ్స్ అనాలా దీని ఏమనాలి, ఏముంటది సముద్రంలో గిట్ల వేస్తారు కదా, ఇప్పుడు షిప్ అనుకోండి గిట్ల కిందికి వేస్తారు కదా వీటి బాయ్, ఇక్కడ యాంకర్ అంటారు ఈ బాయ్, రకరకాల పేర్లు ఉంటాయి ఇక్కడ. సో ఇట్లా 36 వాటితోని తయారు చేసిన ఒక నెట్వర్క్, ఇద్దరు కొలాబరేషన్ ఉంది. ఇది డేటా కలెక్ట్ చేస్తాడు వెదర్ ఫోర్కాస్ట్ కోసం. సో ఇట్లాంటి క్వశ్చన్ అడిగే అవకాశం, విండోస్ అంటే ఏంది అని అడుగుతాడు, అట్లాంటిది అడుగుతాడు, ఫుల్ ఫామ్ అడుగుతాడు. తర్వాత ఫస్ట్ గ్లోబల్ రిజల్యూషన్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు పాస్ చేసారు అంటే యునైటెడ్ నేషన్స్ పాస్ చేసింది. ఎప్పుడు? మార్చ్ 24, 2024 నాడు. ఏఐ మీద చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్, ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్ ఏఐ అనేది. ఓకేనా? సో దీని ఏమైంది, దీని ప్రకారం అంటే కొన్ని పాయింట్స్ ఇచ్చిన అయితే డెప్త్ అవ్వకపోవచ్చు కానీ తెలియదు, ఇక గ్రూప్ ఆన్లైన్ క్వశ్చన్లలో అడిగితే అడగవచ్చు. తర్వాత పెరూవియన్ గవర్నమెంట్ అది డిక్లేర్డ్ 90-day హెల్త్ ఎమర్జెన్సీ. ఎందుకు అంటే డెంగ్యూ ఫీవర్ వల్ల ఏ దేశం ఎమర్జెన్సీ ప్రకటించింది పెరూవియన్ గవర్నమెంట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత భారత్ మాట, ఇది ఇంపార్టెంట్ అండి, ఇట్లాంటిది ఇంపార్టెంట్. ఇక 15 ఫిబ్రవరి 2024 నాడు ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడ, ఇది మన దగ్గర కాదు యుఏఈ దగ్గర భారత్ మాట అనేది ఓపెన్ చేసిండు. ఇది ఫ్రీ ట్రేడ్ జోన్ అట. ఇక ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు మెయిన్గా ఎక్కువ. ఓకేనా? ఇట్లాంటిది అడుగుతాడు అంటే ఇక కడుతుర్రు అనుకుంటుంది, దుబాయ్ కడుతుర్రు ఇది. తర్వాత వరల్డ్స్ ఫస్ట్ సిటీ వైడ్ ఏ ట్యాక్సీ సర్వీస్, ఇవి ఇట్లాంటిది అడుగుతారండి, ఇది కూడా దుబాయ్లే. సో సిటీ ట్యాక్సీ ఇది ఎయిర్ ట్యాక్సీ అండి, అంటే ఏరోప్లేన్ లెక్క కార్ లెక్కనే ఉంటుంది కానీ మీరు ఎక్కినాక దీన్ని రెక్కలు ఇప్పుకుంటే గాలిలో పోతారు, మళ్ళీ దింపుతుంది మిమ్మల్ని కావాల్సిన కాడ. సో చిన్న ఎయిర్ ట్యాక్సీ లెక్క అన్నట్టు, ఏరోప్లేన్ లెక్క పోతుంది మీకు. సో ఇది ఫస్ట్ వరల్డ్ ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే దుబాయ్లో స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇరాన్ బికేమ్ అనదర్ కంట్రీ టు ఆఫర్ వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్ సిటిజన్. ఇంతకుముందు ఆల్రెడీ 25 కంట్రీలకు ఆఫర్ ఇస్తున్నట్టు ఈ మధ్య ఇరాన్ కూడా ఇచ్చిందంట. సో దీనికి కొన్ని కండిషన్లు పెట్టింది, అవి ఇక్కడ ఇచ్చిన అంత ఇంపార్ట్ కాదు కానీ చూస్తే చూడండి. తర్వాత ఒక డ్రగ్ ఉన్నది, ఇది ఒకటి ఈ ఫెంటానిల్ క్రైసిస్ అని ఒకటి ఉంది కదా. సో ఈ డ్రగ్ ఎపిడెమిక్తో సఫర్ అవుతున్నాయట మెక్సికన్ బార్డర్ దగ్గర ఉన్నాయని. ఓకేనా? సో అడుగుతూ అడగవచ్చు. తర్వాత యుఎస్ఏ ఫెడరల్ కమ్యూనికేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఏఐ జనరేటర్ రోబో కల్స్ని బ్యాన్ చేసింది. సో ఎవరు బ్యాన్ చేశారని అడుగుతాడు. ఆస్ట్రేలియా ఒక బిల్లు పాస్ చేసింది, క్లోజింగ్ లూపోల్స్ బిల్ అని. ఇది వర్క్కి సంబంధించి ఫెయిర్ పేమెంట్ ఇవ్వాలి కదా వేజెస్, దాని మీద అనమాట. తర్వాత జర్మనీ ఓవర్ టేక్స్ జపాన్ ఇన్ ఎకానమీ, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారండి. సో జపాన్ ఇప్పుడు 4వ ప్లేస్కి, నిన్న రోజులు 3వ ప్లేస్లో జపాన్ ఉండి జర్మనీ 4వ ఉండే, కానీ ఇది మీది పోయింది ఇది కింది పోయింది. అయితే జర్మనీ పోయింది అనే కంటే జపాన్ పడిపోయింది అనాలి ఇక్కడ, ఎందుకంటే అదే దాని ఎకానమీ తగ్గించుకోవడం వల్ల ఇట్లా అయింది. టాప్ 5 లార్జెస్ట్ ఎకానమీస్ ఏంటి, యుఎస్ఏ, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా. ఈ ఇండియా 3వ ప్లేస్లో కొత్తది అని చెప్తున్నారు కొద్ది రోజుల్లో. ఓకేనా? ఫ్రాన్స్ బికెమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఎన్షైన్ ద రైట్ టు అబార్షన్, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు. వరల్డ్ లో ఫస్ట్ కంట్రీ అబార్షన్ అనేది రైట్ గా చేసింది ఎవరు, కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నారట దీన్ని డైరెక్ట్ ఫ్రాన్స్. ఇండియాలో అబార్షన్ అనేది రైటా అంటే కాదండి, రైట్ కాదు. అంటే సర్టెన్ వీక్స్ ఉంటాయి, 22 వీక్స్ ఏదో వీక్స్ ఉంటాయి, ఆ వీక్ లోపల అయితే ఓకే, ఆ వీక్ తర్వాత అయితే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే అది రైట్ కాదు. తర్వాత దుబాయ్ ఇస్ హోస్టింగ్ ఇండియా బై ఈ క్రీక్ ఫెస్టివల్ ఎక్కడ ఎవరు హోస్ట్ చేసినా అని అడుగుతాడు దుబాయ్. తర్వాత బెనికోజీ చోలెస్ట్ హెల్ప్, ఇది ఏంటిది, ఇది జపాన్ ఇష్యూ నేషనల్ వైడ్ రీకాల్ ఆఫ్ డయటరీ సప్లిమెంట్. ఇది ఒక సప్లిమెంట్ అంట, ఇది ఏదో కొలెస్ట్రాల్ తగ్గిద్దని రిలీజ్ చేసారట, కానీ దీంట్లో ఏదో బ్యాడ్, దీనివల్ల బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయంట. సో జపాన్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసిందట. అడిగేంత సీన్ లేదు కానీ తెలియదు. ఇజ్రాయెల్ హ్యాస్ లాంచ్ న్యూ ఫండ్ కాల్డ్ యోజ్మా 2.0 టు ఎంకరేజ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో యోజ్మా 2.0 అని ఫండ్ ఎవరు లాంచ్ చేసారని అడుగుతుంది ఇజ్రాయెల్. సౌదీ అరేబియా హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్ ఆఫ్ యుఎన్ కమిషన్ అండ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్. ఈ యుఎన్ కమిషన్ అండ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ కి చైర్ మెయిన్ గా ఏ కంట్రీ ఎవరు ఎవరు ఏది అపాయింట్ అయిందంటే సౌదీ అరేబియా. ఇట్లాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఆక్స్ఫామ్ రిపోర్ట్ చూసుకుంటే ఒకసారి వరల్డ్ లో రిచెస్ట్ 1% ఇన్ ద గ్లోబల్ పాపులేషన్ ఎమిటెడ్ 16% ఆఫ్ గ్లోబల్ కార్బన్. ఇట్లాంటి స్టేట్మెంట్ అడుగుతున్నాడు యాజ్ పర్ ద ఆక్స్ఫామ్ రిపోర్ట్ అని 2-3 స్టేట్మెంట్ ఇచ్చి ఏది కరెక్ట్ ఇస్తాం. పూరెస్ట్ ఈక్వల్ అంటుందో పూరెస్ట్ 60 66% మంది ఎంత గ్లోబల్ ఎమిషన్స్ ఇచ్చారో, రిచ్ వాళ్ళు 1% మంది గంత ఎమిషన్స్ ఇచ్చారట. ఈ ఎప్పుడూ అవసరం లేదు, దీనికి సర్వే ఎందుకు ఉట్టిగా చెప్పొచ్చు. రిచ్ పర్సన్ అయితే 10 కార్లు కొంటాడు, పూర్ పర్సన్ కార్లే ఉండవు, ఎడ్ల బండ్లో పోతాడు, దీనికి పొల్యూషన్ అడుగుతుంది రాదు, ఈడ 10 కార్లకు పొల్యూషన్ ఎంత అట్లా. సో ఇది ఇట్లాంటి స్టేట్మెంట్లు అడుగుతారండి అడిగితే.
తర్వాత జింబాబే ఇంట్రొడ్యూస్డ్ జిగ్ కరెన్సీకి, ఇట్లాంటిది ఇంపార్టెంట్, ఇది మస్ట్ ఇంపార్టెంట్, ఇట్లాంటిది క్యాన్సర్ అయిపోయిన గ్రూప్ వన్, ఫస్ట్ గ్రూప్ వన్ ఉంటుంది కదా, దీంట్లో కూడా అప్పుడు జింబాబే కొన్ని కాయిన్స్ ఇన్సర్ట్ చేసింది. అది కూడా మనం అప్పుడు సీఏ బుక్ లో ఇచ్చినాం, అప్పటి సీఏ బుక్ లా ఆ క్వశ్చన్ వచ్చిందండి. ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కరెన్సీ ఎవరు ఇంట్రొడ్యూస్, ఏ కంట్రీ ఇంట్రొడ్యూస్ చేసింది, వీళ్ళు ఊకే ఇంట్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళకు జింబాబేకి ఏంటంటే ఇక్కడ ఊకే ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఇగో 100,000 రూపాయలు పట్టకపోతే 1 లాక్ పట్టకపోతే 1 బ్రెడ్ ముక్కిస్తారు వాళ్ళు, ఓకేనా, అంత ఇన్ఫ్లేషన్. అందుకని ఆల్టర్నేటివ్ కరెన్సీలు తీసుకొస్తారు వీళ్ళు. ఈవెన్ మన ఇండియన్ రూపీని కూడా ఇన్సర్ట్ చేసారు అప్పట్లో, అయినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కాదు, ఓకేనా. సో ఇట్లాంటి అడుగు, జింబాబే డిక్లేర్డ్ స్టేట్ ఆఫ్ డిజాస్టర్ డ్యూ టు సీవియర్ డ్రాట్, డ్రాట్ వల్ల ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది జింబాబే, ఇట్లాంటి అడుగుతాడు. సీఏ ఇగో ఈ పేరు చూడండి, డిక్లేర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ టు అడ్రస్ జాంబీ డ్రగ్ క్రైసిస్. ఇక్కడ ఒక క్రైసిస్ వచ్చింది, ఇక్కడ ఏం క్రైసిస్ వచ్చింది, ఇది ఒక క్రైసిస్, ఇగో ఫెంటనిల్ క్రైసిస్ అని ఒకటి వచ్చింది. ఇట్లాంటి క్రైసిస్ కూడా ఏ దేశం అని అడిగితే అడగవచ్చు. ఇండియా యాజ్ ద కంట్రీ విత్ ద హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ డోపింగ్ అఫెండర్స్. ఇక చూడు 2022లో హైయెస్ట్ డోపింగ్ అఫెండర్స్ ఎవరంట, ఇండియా అంట, ఓకేనా. తర్వాత థర్డ్ లార్జెస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ గ్లోబల్లీ, హిందుస్థాన్ జింక్ అనేటోళ్ళు మనకు థర్డ్ లార్జెస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ అయ్యారట, ఇది ఇండియన్ కంపెనీ అనుకుంటా, ఓకేనా. తర్వాత ఫస్ట్ హిందీ రేడియో ఎవరు, ఎవరు అంటే మనిషి కాదు, ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది, కువైట్ లాంటి, కువైట్ మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ లాంచ్ ఫస్ట్ హిందీ రేడియో ఇన్ కువైట్, ఎక్కడ లాంచ్ అయింది అని అడుగుతాడు. వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ అలోయింగ్ స్మార్ట్ ఫోన్స్ టు మేక్ కాల్స్ వితౌట్ మొబైల్ టవర్స్ అట, టవర్సే లేకుంటే కాల్స్ పోతాయట, ఎవరు తయారు చేసేది, చైనీస్ ఇంజనీర్లు తయారు చేసి, ఇట్లాంటి అడుగుతాడు. యాంటీ ఎల్జీబీటీ లెజిస్లేషన్ చేసిందట ఇరాక్, వాళ్ళు అట్లా వాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి శిక్ష కూడా పెట్టిందట, ఓకేనా. సో కొన్ని కంట్రీలు ఏమో దీన్ని లీగలైజ్ చేస్తే, కొన్ని ఏమో బ్యాన్ చేస్తాయి, ఓకేనా. తర్వాత మిలియన్ మియావాకి అని ఒక ప్రాజెక్టు ఎంబసీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ ఇండియా కొలాబరేటెడ్ విత్ నాన్ ప్రాఫిట్ ఎంటర్ప్రైజ్, దానికి మిలియన్ మియావాకి ప్రాజెక్ట్. మియావాకి అంటే మియావాకి మోడల్, చెట్లు పెట్టే మోడల్ ఉంటుంది కదా మన దగ్గర, హరితహారం కూడా ఇట్లాంటి మోడల్నే పెట్టిరా అని చెప్తున్నారు, ఓకేనా. మళ్ళీ దీనికి యాదాద్రి మోడల్ అని లోకల్ పేరు కూడా పెట్టిరు, ఓకేనా. మియావాకి అంటే జపాన్ మోడల్ ఇది. సో ట్రీస్ ప్లాంటేషన్ అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ చెట్లు పెట్టడం అని మియావాకి మోడల్ అంటారు, ఓకేనా. సో ఈ ఢిల్లీలో పెట్టడానికి ఇరా ఇజ్రాయెల్ ఇండియా కొల్లాబరేట్ అయిందట. తర్వాత న్యూ డైనాసర్ స్పీసీస్ కనిపెట్టారట, ఎక్కడ ఎక్కడిది, అర్జెంటీనాలో కనిపెట్టారట. వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఇస్ కన్స్ట్రక్టింగ్, ఇది వరల్డ్ సెట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కడుతుంది అంటే దుబాయ్లో కడుతున్నారు, ఇది దాని పేరు ఇదట. ఇండియా సర్ప్రైజ్ జపాన్ ఇన్ 2023 టు బికమ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేటర్, ఈ పాయింట్ ఆల్రెడీ ఇండెక్స్లో కూడా ఇచ్చింది, ఇండెక్స్లలో ఇండిసెస్ ఇండియా ర్యాంకులలో కూడా ఇచ్చిన, ఇక్కడ మళ్ళీ ఇచ్చిన. ఇండియా ఇస్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ వర్క్ ప్లేస్ బర్న్ అవుట్, వర్క్ ప్లేస్ బర్న్ అవుట్ లో హైయెస్ట్ రేట్ ఎవరు, ఇండియా. తర్వాత వరల్డ్స్ హైయెస్ట్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది, రష్యన్ అటామిక్ వీళ్ళు చేసారు, ఎక్కడ ఉంది ఇది, ఎల్ఆర్టో బొలీవియాలో ఉన్నదట, ఇది రష్యా వాళ్ళది, వేరే దేశంలో కట్టిరు, వేరే దేశంలో వేరే ప్రాంతాల్లో కట్టినట్టున్నారు. వరల్డ్స్ హైయెస్ట్ న్యూక్లియర్, హైయెస్ట్ అంటే హైట్లు అన్నట్టు, ఇక్కడ ఇట్లా హైట్ల కొండ మీద ఎక్కడ పెట్టిరు అది. వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది, యుఏఈ దగ్గర ఉంది, ఇట్లాంటివి అడుగుతాడు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ అగ్రిమెంట్ ఎవరు పెట్టుకున్నారు, ఇక ఇది దీనిపై డిక్లరేషన్ అంటారు, ఇది 28 కంట్రీలు సైన్ చేసినట్టు యూరోపియన్ యూనియన్లో. సో యునైటెడ్ కింగ్డమ్లో మీటింగ్ జరిగినప్పుడు చేసిరాట ఫస్ట్ ఏఐ సేఫ్టీ అగ్రిమెంట్. ఏ అయితే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇది సేఫ్టీ ప్రాబ్లం, ఏఐ మనకు నెగిటివ్గా మనకు తిరగబడి నెగిటివ్ అయితే ఎట్లా అనేది ఒక మెయిన్ కన్సర్న్ అంట, సేఫ్టీ ప్రైవసీ ఇవన్నీ ఇష్యూస్. ఇక ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ లండన్ యూకే హ్యాస్ అనౌన్స్డ్ ఇండియాస్ అపాయింట్మెంట్ యాజ్ ద చైర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫర్ 2024. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి 2024లో చైర్మన్ ఏ కంట్రీ అంటే ఇండియా, దీని హెడ్ క్వార్టర్ మాత్రం లండన్ యూకేలో ఉంది. సో ఇట్లాంటి అడుగుతాడు. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఏది సెలెక్ట్ అయింది, ఆంకోర్ వాట్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అని అంటారు కదా, సో కంబోడియాలో ఉంటుంది కదా, కంబోడియాలో చూడర్రి, ఇండియాలో లేదు, బయట ఉన్నది, అట్లున్నది అన్నట్టు కథ. ఈ టెంపుల్ చూస్తే అసలు ఇక ఆడ చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది, అట్లున్నాయి ఈ టెంపుల్స్, ఫోటోలు చూసిన నేను, ఎప్పుడైనా వీలైతే పోవాలి ఒకసారి. దిస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది లార్జెస్ట్ రిలీజియస్ స్ట్రక్చర్ గ్లోబల్గానే లార్జెస్ట్ రిలీజియస్ స్ట్రక్చర్ అంటే ఇది. ఇక 12th సెంచరీ కింగ్ కట్టినట్టు సూర్యవర్మ, నేను తమిళ కింగ్ అనుకుంటా, ఇక మేర ఎంపైర్ అని ఉండే అప్పుడు. ఇది హిందూ డైరెక్ట్ విష్ణుకి డెడికేటెడ్ అంటే, వేరే ఉంటాయి బుద్ధిస్ట్ కూడా ఉన్నాయి, కొన్ని కొన్ని వేరే కూడా ఉన్నాయి, మెయిన్ అయితే విష్ణు టెంపుల్స్ ఉంటాయి ఎక్కువ, ఓకేనా. తర్వాత వరల్డ్స్ లీడింగ్ ఓపియం సోర్స్ ఎవరు, మయన్మార్, ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ఉంటే ఇప్పుడు మయన్మార్, గిందికే కదా మనకు ఊకే,
ఆ వెస్ట్ బెంగాల్లో మనం మయన్మార్లోకి ఎందుకు రానియం, ఎందుకు రానియం అంటే వీళ్ళు ఉట్టిగా రారు. ఉట్టిగా ఎందుకు వస్తారు, ఓపీఎం పట్టుకొని వస్తారు. అక్కడ పంజాబ్ దగ్గర అక్కడ జరుగుతుంది డ్రగ్స్ ఇంపోర్ట్స్, ఇక్కడ ఇక్కడ మయన్మార్ దగ్గర జరుగుతుంది. సో ఇప్పుడు వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది మయన్మార్ ఓపీఎం లో సోర్స్. ఓకేనా, లార్జెస్ట్ కొలాబరేటివ్ రీడింగ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది, పూణేలో జరిగింది, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే ఇది. ఎగ్జిట్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్, ఓపెక్ నుంచి బయటకు వచ్చింది అంటే ఎవరు బయటకు వచ్చారు, అంగోలా బయటకు వచ్చింది. ఇట్లా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అందులో ఎవరైనా జాయిన్ అయినా ఎవరైనా బయటకు వచ్చినా అడుగుతారండి. ఇప్పుడు సపోజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, ఇళ్ళకి ఎవరు బయటకు వచ్చారు, ఇళ్ళకి రష్యా బయటకు వచ్చింది, అమెరికా కూడా బయటకు వచ్చిందా తెలియదు, ఇట్లా ఇట్లాంటి అడుగుతాడు. కొన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది, దీనిలో కొన్ని కంట్రీలు జాయిన్ అయినాయి, ఎవరు జాయిన్ అయ్యారు అని అడుగుతాడు. నాటోలో జాయిన్ అయింది, ఎవరు జాయిన్ అయ్యారు అని అడుగుతాడు. ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు. మొన్న ఒకసారి ఒక ఎగ్జాంపుల్ అడిగాను, బయటకు వచ్చిన ఎవరైనా జాయిన్ అయిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవి గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ ఒక భారత్ పార్కెట్ కానీ కడుతుంది, ఎక్కడ యుఏలో కడుతుంది. ఓకేనా, తర్వాత ఫస్ట్ పర్సన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై నైట్రోజన్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్ పెట్టి చంపిరాడు ఇతన్ని, ఉరిదీష్ కాదు, ఇది ఫస్ట్ అట అమెరికాలో. ఎవరు ఎక్కడ జరిగింది, ఏమైనా చంపిరాడు, ఎక్కడిది అలబామాలో చంపిరాడ. తర్వాత భూటాన్ ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ బెనిఫిషియర్ ఆఫ్ ఇండియన్ ఎయిడ్ ఇన్ ద ఇంటరిమ్ బడ్జెట్, బడ్జెట్ 2024 ఉంది కదా, అందులో హైయెస్ట్ ఎయిడ్ ఎవరికి, ఏ కంట్రీకి ఇచ్చిరా, భూటాన్కి ఇచ్చిరా. ఎప్పుడు భూటాన్కి మనం సపోర్ట్ చేస్తాం, వీళ్ళకి సొంత ఆర్మీ కూడా ఎక్కువ ఉండదు, అందుకే కదా మిలిటరీ పవర్లో లోయెస్ట్ ఉంది ర్యాంకు. సో ఇండియా సపోర్ట్ తీసుకుంటుంది ఎక్కువ. చిలీ ఈజ్ కరెంట్లీ ఎక్స్పీరియన్సింగ్ హీట్ వేవ్, ఓకేనా, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది హీట్ వేవ్స్ వల్ల. ఇండోనేషియా అనక పేరు ఉంది చూడరు, వల్కనో, ఇట్లాంటిది ఇంపార్టెంట్, వల్కనోస్ అడుగుతాడు ఇది ఎక్కడ ఉంది అంటాడు. సింపుల్ గా ఇది కరెంట్ అఫేర్ అనిపించదు మనకు అప్పుడు. సింపుల్ గా ఎగ్జామ్ ఏమంటారు అంటే, యో క్రకాటవ్ వల్కనో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటాడు. సో మన జాగ్రఫీ క్వశ్చన్ అనుకుంటు, కాదు కరెంట్ అఫేర్ క్వశ్చన్. ఒక రకంగా కరెంట్ అఫేర్ ఉంటేనే నన్ను అడుగుతాడు అక్కడ, జాగ్రఫీయే కానీ కరెంట్ అఫేర్ జాగ్రఫీ. ఇక ఇది ఒకటి వాల్కనో ఉంది, అన్ని వాల్కనోలు ఒక దగ్గర ఇచ్చిన అన్నట్టు, ఇది ఎక్కడ ఉంది, ఈ లొకేషన్ గుర్తుపెట్టుకుంటే కాదు. పెరు డిక్లేర్డ్ హెల్త్ ఎమర్జెన్సీ డ్యూ టు డెంగ్యూ ఫీవర్. సౌదీ అరేబియా సెలెక్టెడ్ యాజ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ అట్ న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ దగ్గర. ఎవరు గెస్ట్ ఆఫ్ ఆనర్, సౌదీ అరేబియా గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చిందట. తర్వాత ఇగో యుఏఈ ఇండియా వాటి పేమెంట్ సిస్టమ్స్ ని లింక్ చేసినాడు, యూపీఐ ఇదేమో యుఏఈ, ఈ రెండింటిని లింక్ చేసినాడు. ఓకేనా, 62nd సెషన్ ఆఫ్ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ, ఇది ఇండియా చైర్మన్ గా దీనికి వ్యవహరించింది అన్నట్టు 62nd సెషన్ కి. ఓకేనా, ఇట్లా ఇండియా దీనికి చైర్మన్ ఉంటా కూడా అడుగుతాడు. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది. రష్యా ఆఫీషియల్లీ టుక్ ఓవర్ బ్రిక్స్ చైర్మన్, బ్రిక్స్ చైర్మన్షిప్ ఎవరు తీసుకున్నారు, రష్యా తీసుకుంది. ఎప్పటి నుంచి, ఇప్పటి నుంచి. అర్జెంటీనా లెడ్ బై ప్రెసిడెంట్ ఇది ఇచ్చిన యాజ్ ఫార్మల్లీ డిక్లైన్డ్ బ్రిక్స్ మెంబర్షిప్, బ్రిక్స్ లో జాయిన్ కానీ నేను రానని చెప్పింది. ఎవరది, అర్జెంటీనా. ఇండియా అండ్ ఇరాన్ యాజ్ సైన్డ్ అండ్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ ప్రకారం చాబహార్ పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ దీన్ని ఆపరేట్ చేయడానికి ఇండియాకి పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. ఈ స్ట్రాటజిక్ లొకేషన్స్, ఈ చైనా వాళ్ళతోని, ఈ పాకిస్తాన్తో పడదు కదా సక్క, వాటిని అడ్డుకోనికి ఇట్లాంటివి అన్ని చేస్తారు ఇండియా వాళ్ళు, బయట వేరే పోర్ట్స్ ని కొన్నింటిని తీసుకుంటారు అనమాట. యోగ్ ఇది ఇంపార్టెంట్ అండి, వరల్డ్ ఫుట్బాల్ డేని ఒకదాన్ని అనౌన్స్ అయింది యుఎన్ఓ, అదేంటిది 25th మే. సో మే 25th హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ యాజ్ వరల్డ్ ఫుట్బాల్ డే, వరల్డ్ బేస్బాల్ డే, వరల్డ్ టెన్నిస్ డే, వరల్డ్ ఏదో ఒక డే, ఇట్లా పెట్టు, వీళ్ళు ఇస్తాడు మనం ఆన్సర్ ఇది పెట్టాలి. రీసెంట్ జాయినింగ్స్ ఇన్ ఐఎస్ఏ ఇచ్చినవో, ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్ లో రీసెంట్ గా జాయిన్ ఇచ్చిన. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు న్యూస్ లో చదివితే ఇష్టం ఉన్నట్టు ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే క్లియర్ గా ఇచ్చిన. 97th మెంబర్ యెమెన్, కానీ ఇది ఏంటిది, ఇది సైనిడ్ అండ్ రాటిఫైడ్, ఓన్లీ సైనిడ్ అయితే 97 కాదు, 119 ఉన్నాయి. 98th మెంబర్ సైనిడ్ అండ్ రాటిఫైడ్ ఎవరు, పనామా. ఈ లేటెస్ట్ రెండు ఇచ్చిన సైనిడ్ రాటిఫైడ్, ఓన్లీ సైనిడ్ అంటే 98 కాదు, అప్పుడు 119 అవుతుంది, 118 రోమానియా, 119 మాల్టా. సైనిడ్కు రాటిఫైడ్కు తేడా ఉంటుంది అండి, ఓన్లీ సైన్ చేస్తే అది ఇంప్లిమెంట్ చేస్తే లేకపోతే లేదు, కానీ రాటిఫై చేస్తే ఇంప్లిమెంట్ చేయాలి తచ్చుకుంటా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో 97, 98 మెంబర్స్ సైన్ అండ్ రాటిఫైడ్ మాత్రం యెమెన్, పనామా, ఓన్లీ సైన్ తీసుకుంటారు రోమనియా, మాల్టా, 178, 119 అడుగుతాడు ఎగ్జామ్. మొన్న 32nd మెంబర్ ఎవరు జాయిన్ అయ్యారు నాటో అని అడిగింది, స్వీడన్ జాయిన్ అయింది కదా, అట్లా అడుగుతాడు. టైమ్స్ మ్యాగజైన్ మీద ఇప్పుడు పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు వచ్చారు, టేలర్ స్విఫ్ట్. ఈ టేలర్ స్విఫ్ట్ పాటలు నేను అప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు ఏంటోని లేడీ సింగర్, ఏమే పాప్ సింగరు, పాటలు బాగానే ఉంటాయి, అప్పుడైతే బాగానే అనిపించింది, ఇప్పుడు ఇంటలేని మధ్య గ్యాప్ వచ్చింది కానీ. సో ఇప్పుడు స్పోటిఫైలో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్ట్గా కూడా అయిందంట
ఈమెకు ఈ గ్రామీ అవార్డ్స్ కూడా వచ్చినాయి, చాలా చాలా అవార్డులు వచ్చినాయి. ఏదో సమ్ బిలియనీర్ దాంట్లో కూడా ఏదో లిస్ట్ లో ఉన్నది ఈమె. సంథింగ్ బాగానే వచ్చినాయి ర్యాంకులు. ఈమె టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా సెలెక్ట్ అయింది 2023కి. ఈమె పాప్ సింగర్, జనరల్ గా సింగింగ్ చేస్తుంది. ఓకేనా. తర్వాత రామ్ చరిత్ మానస్, పంచతంత్ర, ఈ సైరాయి లోకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ లో సెలెక్ట్ అయ్యాడు టాప్ 20 ఐటమ్స్ లో. సో ఇట్లాంటి అడిగితే అడగొచ్చు అండి. ఓకేనా. ఇక వీటి గురించి ఒక్కొక్క దానికి డీటెయిల్స్ ఇచ్చిన, ఒక రామ్ చరిత్ మానస్ అంటే ఏంది, పంచతంత్ర అంటే ఏంది, ఇది సహృదయ లోక లక్కన అంటే ఏంది అనేది ఇచ్చిన డీటెయిల్స్ చూసుకోండి. వర్డ్ ఆఫ్ ద ఇయర్ అడుగుతాడు అండి, వర్డ్ ఆఫ్ ద ఇయర్ అడుగుతాడు. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంది, రిజ్. గ్రూప్ 4 లో అడిగినట్టున్నాడు, వర్డ్ ఆఫ్ ద ఇయర్ అడిగాడు గ్రూప్ 4 లో. కేంబ్రిడ్జ్ ఏంది, హాలజినెట్. కాలిన్స్ డిక్షనరీ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మేరియం వెబ్స్టర్ లో ఇది. సో వీటి మీనింగ్ ఇయ్యాల్సిన అవసరం. హాలజినెట్ అంటే తెలుసు కదా, హాలజినెట్ అంటే లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి కానీ రోగం వచ్చిన వాళ్ళకి కానీ అలా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు తెలుసు, కృత్రిమ మేధస్సు. అథెంటిక్ అంటే తెలుసు కదా, అథెంటిక్ అంటే ఒక అఫీషియల్ గా ఉన్న దాన్ని, ఒక ఒక కన్ఫర్మ్ దాన్ని, ట్రూ దాన్ని మనం అథెంటిక్ అంటాం. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మాత్రం రిజ్ అనే వర్డ్ సెలెక్ట్ చేసింది. రిజ్ అంటే కొత్త వర్డ్ కాబట్టి దీనికి ఇక్కడ ఇచ్చిన, దీనికి ఇక్కడ ఇచ్చిన. ఇక ఇంతే. ఈ ఇంటర్నేషనల్ అయితే ఇంపార్టెంట్ అంటే గంతే అండి. అయితే ఇంటర్నేషనల్ తక్కువనే ఉన్నాయి కదా అని కూడా అనుకోవద్దు, తక్కువనే ఉంటాయి ఎక్స్క్లూజివ్. కానీ మనకు వేరే వాటిలో ఇంటర్నేషనల్ కామన్ ఉంటాయి. ఎందులో, మిజల్ లియనేస్ లో కామన్ ఉంటాయి మళ్ళీ కొన్ని. ఇవి మిజల్ లియనేస్ లో కామన్ వస్తాయి. అంటే ఇప్పుడు సమ్మిట్స్ ఉన్నాయి, ఇవి ఇందులో రీజనల్ ఉంటాయి, ఇండియాది ఉంటుంది, వరల్డ్ ఉంటుంది, అన్ని అవార్డ్స్ ఉన్నాయి. ఇందులో ఇంటర్నేషనల్ అవార్డులు ఉంటాయి, నేషనల్ అవార్డులు ఉంటాయి, ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, నేషనల్ డేస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ డేస్ ఉంటాయి, ట్రోఫీస్, ఇవన్నీ కామన్ పాయింట్లు అండి. ఇందులో రీజనల్ ఉండొచ్చు, నేషనల్ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ ఉండొచ్చు. సో ఇందులో కూడా కొన్ని క్లబ్ ఉంటాయి ఇంటర్నేషనల్, బట్ ఇవి మనం అవి డీల్ చేసేటప్పుడు అవి మాట్లాడదాం. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో అది డీల్ చేద్దాం. ఇక ఈ వీడియో ఇక్కడ క్లోజ్. ఇంకా లాస్ట్ వీడియోలో కావాలంటే ఈ అనెక్సర్స్ కూడా ఒకసారి చూడొచ్చు, వీటి మీద కూడా ఎగ్జామ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక దాంతోనే కరెంట్ అఫేర్స్ బుక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ క్లోజ్ చేయొచ్చు. దాని తర్వాత స్కీమ్స్ అండ్ పాలసీస్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే స్కీమ్స్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంట్లో ఉన్న వేరే రిపోర్ట్స్ ఉన్నాయి కదా, వైట్ పేపర్ కానీ, ఎకానమీ పేపర్ కానీ, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కానీ, ఎస్సీఓ కానీ, బడ్జెట్ కానీ, ఇవన్నీ ఆఫ్టర్ గ్రూప్ 1 చూసుకుందాం. ఎందుకంటే గ్రూప్ 1 వరకు మెయిన్ అయితే ఎస్ అండ్ పిఏ ఉన్నాయి ఎక్కువ. ఇంకేమైనా కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తే అవి కూడా చెప్తా. ఓకేనా. ఏ ఉంటా, బాయ్.